ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక మరి ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారు ఏ మహిళలకు జమ అవుతున్నాయి ఏ పథకానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు విడుదల చేస్తారు అనే వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్లో పథకంలో భాగంగా అయితే ఆరు పత సూపర్ మొట్టమొదటిగా చూసుకుంటే ఆ తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి మహి ప్రతి విద్యార్థికి అంటే ఒక్క ఇంట్లో ఎంతమంది విద్య ఉంటుంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు ఇలా ఎంతమంది ఉంటే బడికి పంపించే పిల్లలకు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థుల విద్యార్థుల తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం అనే పథకం ద్వారా డబ్బులను జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది దీనికి కావాల్సింది ముఖ్యంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ చేయించుకొని ఉండాలి పిల్లవాడి ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ పత్రాలను మీరు అధికారులకు అందించినట్లయితే మీకు తల్లికి వందనం అనే పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్న ఏ పథకాలకు సంబంధించి విడుదల చేయలేకపోయింది ఇక సెప్టెంబర్లో విడుదల చేస్తామని అనుకునే లోపే వర్షాలు ప్రారంభమయ్యాయి వర్షాలు ప్రారంభమవడంతో ప్రజలు అత్తలాకుతల ముంపు గ్రామాలు గ్రామాలు అయితే గ్రామాల గ్రామాలు మునిగిపోతున్నాయి కాబట్టి కొంచెం వర్షాలు తగ్గాక ఈ పథకాలను అమలు చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి ఆడబిడ్డ నిధి మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళకు ఈ పథకం వర్తిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది దీనికి కూడా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలు సమర్పించినట్లయితే ఈ ఆగస్టు ఈ సెప్టెంబర్ నెలలో ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం